దాదాపు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి వీళ్ళు అనుకుంటున్నాడండి, విస్తరిస్తున్నాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే అయి ఉంటుంది తప్పనిసరిగా, ఆయన అనుమతి లేకుండా ఈయన చేయలేడు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా వాళ్ళ పెత్తనంలోకి వచ్చింది అనేది తాజా సమాచారం. ఇంతకుముందు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది వీటి మీద పెత్తనం చేసేవాళ్ళు, ఎక్కడైనా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, కానీ గంపగుత్తగా మొత్తాన్ని కూడా తమ పెత్తన కిందకి తీసుకురావడం అనేది దేన్నైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, అది క్రికెట్ అసోసియేషన్ కావచ్చు మరొకటి కావచ్చు, అది మాత్రం వైసీపీ హయాంలోనే మొదలైంది. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా ఒక కుటుంబ కంపెనీ, విజయసాయిరెడ్డి గారి కుటుంబ కంపెనీ. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధుగణం, ఆయన అనుయాయులు వీళ్ళు మాత్రమే ఉన్నారు మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో. 2019లోనే వాళ్ళు ఆ వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో మన సాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో కంపెనీ, ఆయన అన్నగారు శరత్చంద్రారెడ్డి, ఆయన ఇప్పుడు వార్తల్లో ఉన్నారు అందరికీ తెలుసు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడండి అప్పుడు. ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని మరికొన్ని పదవులు కూడా మరి విజయసాయిరెడ్డి గారి బంధువులకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి 2022లో. ఈ 2022లో మళ్ళీ శరత్చంద్రారెడ్డి గారు అధ్యక్ష పదవి, విజయసాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి, అంటే శరత్చంద్రారెడ్డి తమ్ముడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడు. చూడండి, అన్నదమ్ములు, ఒకళ్ళు అధ్యక్షులు, ఒకళ్ళు ఉపాధ్యక్షులు. తర్వాత సాయిరెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులు, ఈ దశపల్లా భూముల వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, వ్యాపారవేత్త గోపీనాథ్ రెడ్డి, ఆయనేమో కార్యదర్శి. ఇట్లనే మిగతా పదవులన్నీ కూడా వాళ్ళ వాళ్ళకే అందరూ కూడా నిలబడ్డారట. ఒక్కొక్క నామినేషనే వేశారు, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. లాంఛనంగా జరగాల్సి ఉందన్నమాట ఎన్నికలన్నీ కూడా. ఎన్నికల అధికారి ఎవరంటే మన విశ్రాంత ఐఏఎస్ అధికారి, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రమాకాంత్ రెడ్డి గారు. రమాకాంత్ రెడ్డి గారు వరంగల్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదో సలహాదారు పదవో ఏదో ఇవ్వాలని చెప్పి అనుకున్నారు, మరి ఏమైందో తెలియదు, తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఈ ఎన్నికల అధికారట. సో మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అన్ని పదవుల మీద కూడా అన్ని పదవులని గంపగొత్తగా విజయసాయిరెడ్డి గారు ఆయన పెత్తనం కింద పెట్టుకుంటున్నారండి. యాక్చువల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ కూడా విజయవాడలో ఉండేది, దాన్ని ఇప్పుడు విశాఖపట్నానికి మార్చారు. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రం కదా మన విజయసాయిరెడ్డి గారికి, ఆయన కార్యకలాపాలన్నింటికి, ప్లస్ దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నామని చెప్పి మరి జగన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అక్కడికి మార్చారు. ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఈనాడులో వచ్చిన వార్త మీద, అంటే దీన్ని కూడా ఒక దందాలాగా చూస్తారా మీరు అని. క్రికెట్ అసోసియేషన్ అనేది పెద్ద దందా అని చెప్పి క్రికెట్ గురించి ఏమాత్రం తెలిసిన వాళ్ళందరికీ తెలుసండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా డబ్బులు క్రికెట్లో ఉన్నాయి. బీసీసీఐ అనేది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట ఇది బోర్డు. ఈ బోర్డుకి ప్రపంచంలో మరే దేశంలోనూ ఏ క్రికెట్ బోర్డుకి లేనన్ని డబ్బులు ఉన్నాయండి. ఈ బీసీసీఐ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎవ్రీ ఇయర్ 40 crores వస్తాయంటండి ప్రస్తుతం. అది ఇంకా 70 crores దాకా కూడా పెరుగుతుంది తొందరలో అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల న్యాచురల్గా దీని మీద పెత్తనం కావాలని చెప్పి చాలామంది కోరుకుంటారు, ఎస్పెషల్లీ రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. అంతకుముందు గతంలో గోకరాజ్ గంగరాజ్ గారు, ఆయన బీజేపీకి చాలా సన్నిహితుడు, బీజేపీ ఎంపీగా కూడా చేశారు కదా, ఆయన ఉండేవాడు. ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో విజయసాయిరెడ్డి గారు రంగంలోకి దిగారో వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు, ఈయన మొత్తం దాన్ని అధీనంలోకి తెచ్చుకున్నాడు. సో ఎందుకు దీని మీద ఇంత ఇదంటే, డబ్బు ఒకటే కాదండి, డబ్బుతో పాటుగా ఇది ఒక నెట్వర్క్ ఒకటి ఉంది. అదేంటంటే జే షా గారు ఈ బీసీసీఐకి మరి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు ప్రస్తుతానికి. సో ఎన్నికలు ఏవి జరిగినా కూడా జాతీయ స్థాయిలో వాళ్ళకి అనుకూలంగా ఓట్లు అన్ని ప్రాంతాల నుంచి రావాలి. అట్లా రావడానికి విజయసాయిరెడ్డి గారు సహకరిస్తున్నారు. అట్లా సహకరించడం ద్వారా జై షాని బొట్టలో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే జై షా ఈయనకి చాలా సన్నిహితుడు అవుతాడో అమిత్ షా కూడా సన్నిహితుడు అవుతాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారే కాబట్టి ఆయన కూడా. సో ఆ రకంగా ఈ పొలిటికల్ నెట్వర్కింగ్కి ఈ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకనే అంత తొందరగా మేల్కొని విజయసాయిరెడ్డి గారు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేదాన్ని మనం మొత్తం పెత్తనంలో తెచ్చుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఇదిగో మీ దగ్గర మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, మీకు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేస్తారు మొత్తం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అని చెప్పి ఎప్పుడైతే ఆ ఇష్యూరెన్స్ ఇవ్వగలరో జై షాకి, సహజంగానే ఆయన జై షాకి చాలా సన్నిహితుడు అవుతాడు. తద్వారా అమిత్ షా గారికి సన్నిహితుడు అవుతాడు. అదనమాట మొత్తం ఓవరాల్గా గేమ్ ప్లాన్. సో ఆ రకంగా వీళ్ళు మొత్తం అందరూ కూడా వీళ్ళ వాళ్ళే ఉన్నారు.
ఆయన అల్లుడేమో ఉపాధ్యక్షుడు, అల్లుడు గారి అన్నగారు శరచంద్రారెడ్డి గారు మరి ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఆయన. ఆయన అధ్యక్షుడు అన్నమాట. అంటే ఆంధ్రాలో ఎట్లయిపోయిందంటే కొన్ని అన్న కేసులు లేకపోతే వాళ్ళు ఏ పదవిని స్వీకరించడానికి అర్హులు కాదు, మరి చాలా ముఖ్యమైనటువంటి పదవులు అన్నమాట. సో ఆయనేమో అధ్యక్షుడు, ఆయన తమ్ముడు ఉపాధ్యక్షుడు. తర్వాత మరి చెప్పాను కదా గోపీనాథ్ రెడ్డి, ఆయన కార్యదర్శి, చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది కూడా. అట్లానే ఇక అధికార పార్టీకి చెందిన వాళ్ళు మరి కొంతమంది కూడా ఇందులో ఉన్నారట. దీనికి సీఈఓ కూడా మరి వైసీపీకి చెందినటువంటి వెంకట శివారెడ్డి గారు. ఈయన కడప జిల్లాకు చెందినటువంటి ఆయన, ఇంతకుముందు ఎమ్మెల్సీ, ఇప్పుడు మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సీఈఓ అట. ఈ పదవిని కొత్తగా క్రియేట్ చేశారు. సో ఈ రకంగా మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని దాని మీద పూర్తి ఆధిపత్యం సంపాదించి తద్వారా ఢిల్లీలో జైషా, ఆయన ద్వారా అమిత్ షా, ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొందటానికి ఒక వెపన్ ఇది, ఒక టూల్ అన్నమాట ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.